మీరు చూస్తున్నారు ఇప్పుడు 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న బిల్డింగ్ అండి, మూడు అంతస్తుల బిల్డింగ్ ఇది. ఫ్లోర్ కు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది, మూడు డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట మూడు అంతస్తుల్లో. రెంట్ వచ్చి మనకి ఒక్కొక్క ఫ్లోర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కి 7000 అయితే రెంట్ వస్తుంది ఖచ్చితంగా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం మనం. ఈ మెయిన్ డోర్ అండి, మెస్ డోర్ కూడా ఉంది దీనికి. ఇది మెయిన్ డోర్ అండ్ స్టెప్స్ ఇలా వస్తాయి పైకి. అండ్ ఆఫ్టర్ దట్ వాష్ ఏరియా ఉంటుంది ఇలాగా. ఇది హాల్ అండి, ఇది హాల్ అండ్ కిచెన్ అండ్ ఫాల్స్ సీలింగ్ కూడా ఇచ్చున్నారు, పిఓపి సీలింగ్ అనేది. ఇన్ కలర్స్ కూడా చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అండ్ షెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. కొంచెం సైజు పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ అంతా కూడా సీలింగ్ చేసింది, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మేడం. ఇటు నుంచి మనకి ఈ సైడ్ కూడా మనకి వాష్ ఏరియాకి వెళ్ళటానికి లోపల నుంచి కూడా ఒక డోర్ వచ్చింది. వాష్ ఏరియాకి వెళ్ళటానికి మనకి ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మనం ఇట్లా వాష్ ఏరియా ఉంది, అటు మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు. జస్ట్ ఇటు బయట ఒక షింక్ ఉంది అండ్ బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సేమ్ మూడు ఫ్లోర్స్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఫ్లాట్ ప్లాన్, ఏమీ మారదు. సేమ్ డిజైన్ అండ్ సేమ్ స్ట్రక్చర్ అంతా కూడా ఒకేలా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.